ఇటీవల కరోనా వైరస్ లో మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ రామాయంపేటలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చింతా సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల కరోనా వ్యాధితో మృతి చెందిన మనోజ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మనోజ్ చిత్రపటానికి నివాళులు అర్పించి స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ నుండి మెదక్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే మెదక్ నియోజకవర్గ కార్యదర్శి పటేరి రాము మాట్లాడారు. తమ ప్రాణాలను పక్కన పెట్టి ప్రపంచానికి కరోనా వార్తలు అందించే జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్లకు అందించే విధంగా కోటి రూపాయల ఇన్సూరెన్స్ జర్నలిస్టులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మెదక్ నియోజకవర్గ కార్యదర్శి పటేరి రాము, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చింతా సంపత్ కుమార్, జర్నలిస్టులు కర్రే నరేందర్, బల్ల యాదగిరి, రాచర్ల నరేందర్, తుడుం పెంటయ్య, అరుణ్ యాదవ్, చిరంజీవి, భైరవరెడ్డి, కౌండిన్య గౌడ్, శ్రీరామ్, సత్యనారాయణ పాల్గొన్నారు. హైదరాబాద్లో టీవీ పైన చేస్తున్నటువంటి జర్నలిస్ట్ అయినటువంటి మనోజ్ కరోనా వ్యాధితో చనిపోవడం జరిగింది. నిరంతరము ఆయన జర్నలిజంలో తరుగుతి తప్పకుండా పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేయడం వల్ల ఆ కరోనా ఆయనను కబలించింది. కాబట్టి తక్షణమే ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆయనకు 20 లక్షల ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పనిచేస్తున్నటువంటి ప్రతి జర్నలిస్టుకు జర్నలిస్టుకు అందరికి కూడా బీమా సౌకర్యం కల్పించి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకొని ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. తమ ప్రాణాలను పక్కన పెట్టి కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో యావత్ ప్రపంచానికి కరోనా వైరస్ విషయాలను తెలియజేయాలని తమ ప్రాణాలను పక్కన పెట్టి జర్నలిజంలోకి అడుగుపెట్టిన చాలామంది ఈ వ్యాధిన బారిన పడి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితిలో మనోజ్ కుటుంబం చాలా బిజీ పడిపోయింది. మనోజ్ మృతి చెందడాన్ని యావత్ జర్నలిజానికి తీసుకుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి జర్నలిస్టుకు డాక్టర్లకు మా కార్మికులకు ఇచ్చిన విధంగానే ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి. ఈ తరుణంలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి 20 లక్షల రూపాయల తక్షణ సాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని టీయూడబ్ల్యూజే 143 తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణలో కరోనా వైరస్ ముమ్మరంగా విజృంభిస్తుంది. ఈ కరోనా వైరస్ జర్నలిస్టులను కూడా తాకింది. ఒక యంగ్ ఉన్నటువంటి ఒక యువకుడైనటువంటి మనోజ్ కుమార్ అనే టీవీ జర్నలిస్టును ఈ కరోనా వ్యాధి తాటు వేయడంతో చనిపోయాడు. అతని కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఉండాలి అంటే మనమంతా ఆయనకు అండగా నిలబడాలి. ప్రభుత్వం వెంటనే అతని కుటుంబానికి 1 కోటి రూపాయల నగదు ఆర్థిక సహాయం అందించాలి. అలాగే ఈ కరోనా సమయంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కూడా 50 లక్షల హెల్త్ బీమా సౌకర్యం కల్పించాలి. హెల్త్ బీమా మరియు ప్రమాద బీమా రెండు సౌకర్యాలు కల్పించి జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలి. ఒకవైపు జీతాలు లేక ఈ కరోనా వ్యాధి బారిన పడి కష్టాలు పడుతున్న జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీయూడబ్ల్యూజే 143 ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం.